విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం కొల్లాపుట్టు పంచాయతీకి బొడ్లమామిడి గ్రామానికి చెందిన గిరిజనుల కాఫీ తోటలు వరిసకు చెందిన వ్యక్తులు నరికివేశారని ఆందోళనకు దిగారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు రక్షణ కల్పించాలని, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఒరిస్సా వాళ్ళు అన్యాయంగా నరికారు, దాన్ని నిరసిస్తూ వాళ్ళకి నరికిన వాళ్ళు కేసు పెట్టాలని చెప్పి, ఆ బోర్డర్ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో డుమ్రిగూడ మండల కేంద్రంలో ఇక్కడ పాడేరు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమస్య వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే గత ఈ నెల 21-22 తారీఖున ఈ నిట్టమామిడి బొడ్ల మామిడి కాఫీ తోటలు వేసి ఉన్నాము మన. ఆ కాఫీ తోటలు సుమారు ఒక 5 ఎకరాల వరకు నరికేశారు. సుమారు 2000 చెట్లు కూడా నరికేశారు ఒరిస్సా వాళ్ళు. మరి ఆ నరికిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ గ్రామాలు ఏదైతే ఉందో, నిట్టమామిడి, బొడ్ల మామిడి, అలాగే డెక్కపారు, కొల్లపుట్టు, ఆ గ్రామాల భూములు రక్షణ కల్పించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి కత్తిలతో, వాళ్ళందరూ తదితర దాంతో వచ్చి మా మీద దాడి చేస్తున్నారు. చుట్టుపక్కల గిరిజనులందరూ తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఆ సమస్య వెంటనే పరిష్కారం చేసేటట్టు ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ సమస్య వచ్చి నెల రోజులు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పందించలేదు. ఆ బోర్డర్ వెంటనే దిమ్మలు ఏర్పాటు చేయాలి. అలాగే మా భూములు, ఒరిస్సా భూములు బోర్డర్ వెంటనే ఏర్పాటు చేసే విధంగా, మా భూములు మాకు రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న మన పంచాయతీ బొడ్ల మామిడి అలాగే నిట్టమామిడి గ్రామస్తులు మేము అందరూ కూడా వెళ్ళి అక్కడ పర్యటించాం. చాలా చేతికి వచ్చిన కాఫీ తోటలు మొత్తం కూడా నరికేశారు. ఈరోజు కూడా నరుకుతున్నారు. ఆ విధంగా ఈ విధంగా నరికి మన గిరిజనులు ఒక పంటల్ని ధ్వంసం చేస్తున్నారు. అందుకే ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దీని విషయమై సబ్ కలెక్టర్ ఫిర్యాదు చేసాము, స్థానిక ఎంఆర్ఓకి ఫిర్యాదు చేస్తున్నాము, కలెక్టర్కు ఫిర్యాదు చేసాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు వెంటనే పరిష్కారం చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. మా తోటలు నరికిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి.